ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. చింతల్పూడి మండలం నామవరంలో శనివారం నాబార్డు నిధులు 20 కోట్లతో నిర్మించనున్న బోయగడం నుంచి సీతానగరం వయా శెట్టివారిగూడెం నామవరం రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చింతల్పూడి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ రూపొందించిన జనహితం యాప్ను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అయితే ఆ రోడ్లను అభివృద్ధి చేసి పూర్తి చేయాలనే తలంపులో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే రోడ్లతో పాటు ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 కోట్ల రూపాయలతో R&B రోడ్లను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యుల పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన రోడ్ల అభివృద్ధిలో భాగంగా తొలి విడతలో వర్షాకాలం అనంతరం గోతులు పుడ్చి వచ్చే ఏడాది నుండి రోడ్ల నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కొన్ని రోడ్లను PPT మోడల్లో అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందని, ఇందులో ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారి కూడా ఉందని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన చింతల్పూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. సమావేశంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, మాజీ శాసనసభ్యులు గంటా మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్, జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు జరపాల వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు గుత్తా పెద్దబాబు, పలువురు మాజీ ZPTCలు, MPPలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు పోటీ పడతారన్న వాస్తవమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ కూడా వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం, వారి వారి నియోజకవర్గాల సమస్యల, మా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను ఒక చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఏ విధంగా పరిపాలన సాగుతుంది, ఏ విధంగా ప్రజల సమస్యలకి గుర్తింపు వస్తుంది అనే విషయాన్ని ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో మనం చూడొచ్చు అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఎందుకు నిన్న గ్రామ సభలు పెట్టారంటే, పల్లెల్లో నుంచి అభివృద్ధి చెందాలంటే పల్లెల్లో ఉండే సమస్యలు తెలియాలని చెప్పి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సభలు పెట్టాను. మీరు చూస్తే డిస్టిక్ రోడ్స్ అన్ని కూడా రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు అడిగినట్లు పాట్ హోల్స్ వర్క్ స్టార్ట్ చేయాలన్నారు. ఈ వర్షాకాలం అయిపోయిన తక్షణమే పాట్ హోల్ వర్క్ స్టార్ట్ చేయడానికి అంత ప్రిపరేషన్ చేస్తున్నాం. అలాగే వచ్చే రోజులలో రోడ్లన్నీ కూడా మళ్ళీ BC రోడ్లలో అన్ని కూడా ఓవర్ లేయింగ్ వర్కులు చేయడానికి కూడా అన్ని కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీలు రెండు జరుగుతాయనేది 100 రోజుల్లోనే చేసి తెలుగుదేశం పార్టీ కూటమి చూపించిందా లేదా అనేది మీ అందరూ కూడా చూస్తానే ఉన్నారు. 7000 రూపాయలు పెన్షన్ అన్నది 7000 రూపాయలు ఒకటే ఫస్ట్ ఏదైతే 3 నెలలది కూడా ప్రతి ఒక్కరికి అందించారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. అదే ఆగస్టు 15వ తారీఖున మరి అన్నా క్యాంటీన్లు అన్ని కూడా ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో అన్నింటిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి 4 మండలాల నుంచి చింతల్పూడి నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, 7 గ్రామాలకు ఒక మంచి రహదారి, దాదాపు 20,000 మందికి ఒక రోడ్డు వేయడానికి, మరి ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రం కూడా వచ్చాము.